అందరికీ నమస్కారం, మళ్లీ స్వాగతం. ఈరోజు మనం శతాబ్దాలుగా మానవాళిని వెంటాడుతున్న భయాన్ని, లెక్కలేనని అతీంద్రియ కథలను రేకెత్తించిన ఒక అంశం గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ దృగ్విషయాన్ని నేను స్వయంగా ఎదుర్కోవడమే మీతో ఈ విషయాన్ని పంచుకోవడానికి నాకు ప్రేరణనిచ్చింది. అది చాలా బిజీగా ఉన్న రోజు, నాకు కావాల్సిందల్లా నిద్రపోవడమే. చివరికి మంచంపైకి వెళ్లాను. మా కుటుంబం అప్పటికే నిద్రపోయింది. నేను దుప్పటి కప్పుకుని నిద్రలోకి జారుకోవడం ప్రారంభించాను. కాని నిద్ర సులభంగా రాలేదు. నేను నిద్రలోకి జారుకోవడానికి సిద్ధంగా ఉండగా ఒక చల్లని అనుభూతి నన్ను ఆవరించింది. అది ఒక బరువుగా మొదలైంది, నన్ను మంచంలోకి నెట్టేస్తున్నట్లు అనిపించింది. నేను కదలలేకపోతున్నానని గ్రహించినప్పుడు తీవ్రమైన చల్లని భయం వ్యాపించడం మొదలైంది. నా చేతులు, కాళ్లు బరువుగా అనిపించాయి. ఏదో అదృశ్యశక్తి నన్ను పట్టుకున్నట్లు. నేను కదలడానికి ప్రయత్నించాను. మొదట నెమ్మదిగా, తరువాత గట్టిగా, కాని నా శరీరం పూర్తిగా కదలకుండా ఉండిపోయింది. అప్పుడు అది కనిపించింది. ఆకారరహితమైన చిక్కటి నల్లటి ఛాయ నా మంచం అడుగున ఒకటయ్యింది. రాత్రి అందించే ఏ చీకటి కంటే కూడా అది లోతైన ఛాయ. అది ఘనమైన ఆకారం కాదు, గాలిలో ఒక వికృతిలా అనిపించింది. అది ఒక అసహజ శక్తితో కంపించింది. నా ఎముకల లోపలికి చొచ్చుకుపోయే లోతైన భయానక భావనను వెదజల్లింది. నా గుండె నా పక్కటెముకలకు పిచ్చిగా కొట్టుకుంది. ఊపిరాడని నిశ్శబ్దంలో ఒక పిచ్చి డ్రంబీట్. నేను అరిచడానికి ప్రయత్నించాను, సహాయం కోసం పిలవడానికి ప్రయత్నించాను. కాని నా గొంతు బిగుసుకుపోయింది. నా స్వరం నాలోపల ఎక్కడో చిక్కుకుపోయింది. దానికి కళ్ళు లేకపోయినా అది నన్ను చూస్తున్నట్లు నాకు అనిపించింది. చివరి నిస్సహాయమైన శ్వాసతో నేను అకస్మాత్తుగా మంచంపై లేచి కూర్చున్నాను. నా శరీరం హఠాత్తుగా స్వేచ్ఛగా మారింది. గది ఖాళీగా ఉంది. ఉదయం లేత కాంతితో నిండి ఉంది. కాని ఆ చల్లని జ్ఞాపకం నాతోనే ఉండిపోయింది. నా మనస్సుపై ఒక దెయ్యం గుర్తులా. అది కేవలం అలసట వల్ల వచ్చిన ఒక చెడుకలనా? లేదా నేను కొన్ని భయంకరమైన క్షణాలపాటు నిజంగా వివరించలేని దేనినైనా తాకానా? మీరందరూ ఏమనుకుంటున్నారు? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. నిద్రలో కదలలేకపోవడం, తరచుగా వింత దృశ్యాలు లేదా శబ్దాలతో కూడుకున్న ఈ అశాంతమైన అనుభూతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ అనుభవానికి శాస్త్రీయ వివరణ ఉన్నప్పటికీ, చరిత్ర మరియు భౌగోళిక ప్రాంతాలలో అనేక వర్గాలు దీనిని అతీంద్రియ శక్తులకు ఆపాదించాయి. వివిధ సంస్కృతులలో నిద్రపక్షవాతాన్ని తరచుగా అతీంద్రియ శక్తులతో ముడిపెట్టారు. యూరప్లో డచ్ జానపద కథలు నైట్మేర్ గురించి చెబుతాయి. ఇది నిద్రపోతున్న వారిని ఊపిరి ఆడకుండా చేసే ఒక స్త్రీ ఆత్మ. ఇది నైట్మేర్ అనే పదానికి స్ఫూర్తినిచ్చింది. పోలిష్ పురాణాలు జ్మోరా గురించి చెబుతాయి. అయితే ఫ్రెంచ్ మరియు జర్మన్ జానపద కథలు కౌచెమ్మార్ లేదా హెక్సెన్రుకెన్ వంటి ఆత్మలను నిందిస్తాయి. దీని అర్థం మంత్రగత్తె ఒత్తిడి. ఆంగ్లలో మాట్లాడేవారు ఒకప్పుడు దీనిని హ్యాగ్రిడెనని వర్ణించారు. ఇది ఒక వృద్ధ మంత్రగత్తె ఒకరి ఛాతీపై కూర్చుందని సూచిస్తుంది. మధ్యప్రాచ్యంలో అరబిక్ మాట్లాడే సంస్కృతులు దీనిని అల్జాతుమ్ లేదా కబూసని పిలుస్తాయి. ఇది జిన్ దాడులతో ముడిపడి ఉంది. అయితే టర్కీలోని కరాబసన్ నిద్రపోతున్న వారిపై ఒత్తిడి చేసే ఒక చీకటి శక్తిని సూచిస్తుంది. దక్షిణ ఆసియాలో భారతీయ భాషలు తరచుగా నిద్రపక్షవాతాన్ని దెయ్యపు జీవులతో ముడిపెడతాయి. తమిళంలో అముక్కువన్ పేయి ఉంది. దీని అర్థం దిగువకు నొక్కిన దెయ్యం. అయితే బెంగాలీ మాట్లాడేవారు దీనిని బోబా అని పిలుస్తారు. దీని అర్థం మాటరానిది. హిందీ మరియు ఉర్దూ తరచుగా దీనిని ఆత్మలు లేదా జిన్తో ముడిపెడతాయి. తూర్పు మరియు ఆగ్నేయాసియాలో థాయ్ ప్రజలు దీనిని ఫియామని పిలుస్తారు. దీని అర్థం దెయ్యం నొక్కుతోంది. జపనీయులు దీనిని కనాషిబరి అని పిలుస్తారు. దీని అర్థం ఆత్మలచే బంధించబడినది. మరియు కొరియన్లు దీనిని గావి నూలిమని పిలుస్తారు. దీని అర్థం భయంకరమైన శక్తిచే నొక్కబడినది. వియత్నామీలు మాడే అని అంటారు. దీని అర్థం ఒక దెయ్యం పట్టుకుంది. ఫిలిప్పీన్స్లో బంగుంగోర్ దీనిని బటిబత్తో ముడిపెడుతుంది. ఇది నిద్రపోతున్న వారిని ఊపిరి ఆడకుండా చేసే ఒక వృక్షదేవత. మలై మరియు ఇండోనేషియన్ మాట్లాడేవారు దీనినికేనా తిండిహని పిలుస్తారు. దీని అర్థం దిగువకు నొక్కబడినది. కాబట్టి అది దెయ్యమైనా, రాక్షసుడైనా లేదా ఒక శాస్త్రీయ దృగ్విషయమైనా, నిద్రపక్షవాతం అనుభవం ప్రపంచవ్యాప్తంగా మానవ అనుభవంలో ఒక భయంకరమైన మరియు ఆసక్తికరమైన భాగంగా మిగిలిపోయింది. శతాబ్దాలుగా నిద్రపక్షవాతానికి ప్రజలు దెయ్యాలను మరియు రాక్షసులను నిందించేవారు. కాని ఈరోజు ఈ వింత మరియు భయంకరమైన అనుభవం వెనుక ఉన్న నిజమైన విజ్ఞానాన్ని మనం వెల్లడిస్తాము. ఈ దృగ్విషయాన్ని స్లీప్ పారాలసిస్ అని పిలుస్తారు. నిద్రపక్షవాతాన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదట నిద్ర గురించి మాట్లాడుకోవాలి. మీ నిద్ర కేవలం ఒక పెద్ద నిరంతర నిద్ర కాదు. ఇది చక్రాలుగా విభజించబడింది. ప్రధానంగా రెండు ప్రధాన రకాలు,
ఎన్ఆర్ఎం లేదా నాన్ రాపిడై మూవ్మెంట్ నిద్ర మరియు ఆర్ఎం లేదా రాపిడై మూవ్మెంట్ నిద్ర. ఎన్ఆర్ఎం నిద్రలో మీ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, మీ గుండె కొట్టుకోవడం నెమ్మదిస్తుంది మరియు మీ మెదడు కార్యకలాపాలు శాంతపడతాయి. ఇది మీ లోతైన పునరుజ్జీవింపజేసే నిద్ర. కాని తరువాత మనం ఆర్ఎం నిద్రలోకి వస్తాము. ఇక్కడే విషయాలు నిజంగా ఆసక్తికరంగా మారతాయి. మీ మెదడు చాలా చురుకుగా మారుతుంది. మీరు మేల్కొని ఉన్నప్పుడు ఉన్నంత చురుకుగా. ఈ సమయంలోనే మీరు మీ స్పష్టమైన కలలు ఎక్కువగా చూస్తారు. ఇప్పుడు ఇక్కడ కీలకమైన భాగముంది. ఆర్ఎం నిద్రలో మీ మెదడుకు అంతర్నిర్మిత రక్షణ యంత్రాంగముంటుంది. మీ కలలను శారీరకంగా ఆచరణలోకి తీసుకురాకుండా నిరోధించడానికి మీరు నిద్రలో గుద్దులు గుద్దడం లేదా మీ పడకగదిలో మారథాన్ పరుగెత్తడం ఊహించుకోండి. మీ మెదడు మీ ఇచ్ఛాపూర్వక కండరాలను తాత్కాలికంగా పక్షవాతం చేసే సంకేతాలను పంపుతుంది. కండరాల ఈ తాత్కాలిక పక్షవాతాన్ని అటోనియా అంటారు. చాలా తెలివైనది కాదా? కాబట్టి నిద్రపక్షవాతం అంటే ఏమిటి? ఇది ప్రాథమికంగా వ్యవస్థలో ఒక లోపం. మీరు మేల్కొన్నప్పుడు ఇది జరుగుతుంది. మీ చేతన మనస్సు చురుకుగా ఉంటుంది, కాని ఆర్ఎం అటోనియా ఆ కండరాల పక్షవాతం ఇంకా పూర్తిగా పోదు. మీరు మేల్కొని ఉంటారు, ఆలోచించగలరు, చూడగలరు, కాని మీ శరీరం ఇంకా నిద్ర మోడ్ లోనే ఉంటుంది. మరి ఆ భయంకరమైన భ్రమలు, అవి కూడా ఈ మిశ్రమస్థితికి ఒక ఆసక్తికరమైన ఉప ఉత్పత్తి. మీరు మేల్కొంటారు, కాని ఏదో తేడాగా అనిపిస్తుంది. మీరు కదలడానికి ప్రయత్నిస్తారు, ఏమీ జరగదు. అప్పుడు మీ దృష్టి అంచున ఒక నీడ ఆకృతిదాగా ఉంటుంది, ఒక వింత ఉనికి మీపై ఆవరించి ఉంటుంది. ఇది ఒక అపరిచితుడి భ్రమ. కలల చిత్రాలు మరియు వాస్తవం కలిసిపోయే స్థితిలో మీ మెదడు భయాన్ని అర్థం చేసుకునే విధానం. అప్పుడు బరువు వస్తుంది, మీ ఛాతీపై విపరీతమైన ఒత్తిడి, శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఏదో మిమ్మల్ని కిందకు పట్టి ఉంచినట్లు అనిపిస్తుంది. కాని వాస్తవానికి ఈ ఇంక్యుబస్ సంచలనం ఆర్ఎం నిద్రలో లోతైన శ్వాస తీసుకోవడం మరియు మీ మెదడు మీ శరీర స్వంత బరువును బాహ్యశక్తిగా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది. అప్పుడు బరువు వస్తుంది, మీ ఛాతీపై విపరీతమైన ఒత్తిడి, శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. ఏదో మిమ్మల్ని కిందకు పట్టి ఉంచినట్లు అనిపిస్తుంది. కాని వాస్తవానికి ఈ ఇంక్యుబస్ సంచలనం ఆర్ఎం నిద్రలో లోతైన శ్వాస తీసుకోవడం మరియు మీ మెదడు మీ శరీర స్వంత బరువును బాహ్యశక్తిగా తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది. నిద్ర మరియు మేల్కొలుపు మధ్య మీరు చిక్కుకున్నప్పుడు ఒక కండరాన్ని కూడా కదిలించలేకపోయిన ఆ క్షణం చాలా వాస్తవంగా మరియు భయంకరంగా అనిపించవచ్చు. కాని అది ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ఈ దృగ్విషయం సాధారణంగా హానికరం కాదు. అయితే కొన్ని విషయాలు మీకు దీనిని అనుభవించే అవకాశాన్ని పెంచుతాయి. ఆలోచించండి, నిద్ర షెడ్యూల్స్ సరిగా లేకపోవడం, జెట్ల్యాగ్ లేదా నైట్ షిఫ్ట్లలో పనిచేయడం వంటివి మీ శరీరాన్ని నిజంగా అలసిపోతాయి. మరియు సహజంగానే తగనంత నిద్రపోకపోవడం అంటే నిద్రలేమి ఒక పెద్ద కారకం. అధిక ఒత్తిడి మరియు ఆందోళన కూడా పాత్ర పోషిస్తాయి. మీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీ మనస్సు వేగంగా పనిచేస్తుంది. మీరు నిద్రపోయే విధానం కూడా, ఉదాహరణకు మీ వీపుపై నిద్రపోవడం, కొన్నిసార్లు ఈ సంఘటనలకు మిమ్మల్ని మరింత గురిచేయవచ్చు. మరియు కొన్ని సందర్భాలలో ఇది నార్కోలెప్సీ వంటి ఇతర నిద్ర రుగ్మతలకు కూడా లింక్ చేయబడి ఉండవచ్చు, లేదా మీ కుటుంబంలో వంశపారంపర్యంగా రావచ్చు. కాబట్టి తదుపరిసారి మీకు నిద్రపక్షవాతం వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, అది దెయ్యం కాదు, అది రాక్షసుడు కాదు, అది మీ అద్భుతమైన మెదడు మీ కలల ప్రపంచం మరియు మేల్కొనే స్థితి మధ్య ఒక చిన్న తాత్కాలిక అవాంతరంను ఎదుర్కొంటుంది. ఇది ఖచ్చితంగా అసౌకర్యంగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఈ అనుభవం యొక్క రహస్యాన్ని తొలగించడానికి మరియు దానిని కొద్దిగా తక్కువ భయంకరంగా చేయడానికి సహాయపడుతుంది. మీరు నిద్రపక్షవాతాన్ని అనుభవించారా? మీ కథలను కింద కామెంట్లలో పంచుకోండి. మరియు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరింత ఆసక్తికరమైన విషయాల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరిసారి కలుద్దాం.